என்னடா சிரிக்கிற? சொல்லு, என்னடா சிரிப்பு? சார், మర్యాదగా మాట్లాడండి. ఒరేకేరా మర్యాద. ఏయ్, బుద్ధున్నా నీకు దాని తన్నవేంటి? ఏయ్, ఏంట్రా చేయి చూపించి பேசற? என்ன சார் அப்படி பேசறே? ఏమన్నాడు? ఏమన్నాడాడు? ఎన్నవా? నీ బల్లి. పోంగ సార్. ఏయ్, ఏయ్, చేయి చూపించు. ఎమ్మరే. పిలుస్తున్నా రావయ్యా. సార్, దోరస్. కొన్నడు. ఏ నందకుమార్ రావయ్యా. వరా సార్. నాకు భయంగా ఉంది పల్లి, వాడు ఏమన్నా చేస్తాడేమో. ఎందుకు భయపడుతున్నావు? ఏం పీక్తాడు వాడు? నొప్పిగా ఉందా? కొట్టాడు కదా, ఉందాడికి. సరే నువ్వు వెళ్ళి. కొట్టాడు రా తన్ని, ట్రైన్ నూరుకున్నాను, లేకపోతే చంపేసేవాడిని. రే, ఓ అమ్మాయి కోసం ప్రాబ్లంలో పడకు. ఆ అమ్మాయి దిగిపోయాక నువ్వెవరో తనెవరో అని ఎవరన్నారా? ట్రైన్ నంబర్ 11015 DC एक्सप्रेस के लोको पायलट मिस्टर देवराज आज रिटायर हो रहे हैं। उनकी 30 साल की सेवा काफी सराहनीय है, अतः इंडियन रेलवे उन्हें भावी जीवन के लिए बधाई देता है। నా ప్రాణమే అమ్మాయిరా అంటే నిజంగానే లవ్వా? మరి వేళకోడమా? రీసెర్చ్ మొదలెట్టింది. Once again, Indian Railways wishes LP Devraj a happy retired life. యాత్రికులు కృపయా ధ్యాన్ దే. ఇంతకు ముందు తన గొంతు వినలేకపోయావనరా, ఇప్పుడు తన గొంతు వినకుండా ఉండలేకపోతున్నారా? ఇంతకు మించి నేను వెళ్ళానురా. ఇప్పుడు తన్నులు తినబోతున్నావు నువ్వు. కానీ ఒకటి భయ, నీ లవరు ఒక రకంగా నా చెల్లితో సమానం. ఎలాగా? మా ఇద్దరి అనుబంధం మీకెవరికీ అర్థం కావట్లేదు తమ్ముడు. ఎవరికి వాడు లెవెల్ తెలుసుకోకుండా లవ్లో పడితే ఇట్టాగే ఉంటది. లెవెల్ గురించి వీడు మాట్లాడుతున్నాడు. చూడు భయ్య, ఈ శోకం మూడికి ఒక కవిత. ఏం లేదే, ఫీలింగా అది 35 ఏళ్లుగా దీంతో కలిసి ట్రావెల్ చేశాను కదా, అందుకే అదోలా ఉంది. పర్వాలేదులే, ఇక మీద నీతోనే ఉంటానుగా. బుజ్జికన్నా, నువ్వు ఇంకా పడుకోలేదా? ఏంటికన్నా? నా ఉద్యోగం కావాలి, నా జీతం కావాలి, కానీ మా అమ్మ మాత్రం అక్కర్లేదు. శాంతంగా ఉండలేకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపో. నువ్వెందుకు వెళ్తావు? అక్కడికి పోనంటావు, సర్దుకొని పోనంటావు. జలగలాగా నన్ను పట్టి నా రక్తాన్ని పిండేస్తున్నావు కదా. చెప్పడం కాదే, చెయ్యవే. సావు వేడవుతుంది, పెట్టే. ప్రాణాలు తోడేస్తుంది. ఏంటో చెప్పమ్మా. అయ్యో మర్చిపోయాను, చూసావా? వేసుకుంటాను, తిట్టకురా. ఓకే బుజ్జమ్మా, ఇప్పటి నుంచి డ్యూటీ ఫోన్ ఆఫ్లో పెడతాను, ఇక మీదట మాట్లాడలేను. బై బుజ్జమ్మా, బాయ్.